కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం ఉచితంగా నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో జనసేన పార్టీ పని చేస్తుందని 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు। పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో దుర్గాడ గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు। గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు। ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో సుమారు 1000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ పిల్ల శ్రీధర్ ఉచితంగా మందులు అందజేశారు। ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియా తో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్ల ఉషాశ్రీ, డాక్టర్ అనూష్, డాక్టర్ రాజీవ్, పిల్ల శివ, పిల్ల రామజ్యోతి, పిల్ల ముత్యాలరావు, జన సైనికులు మొగలి శ్రీను, పినుకొండ సోమేశ్వరరావు, బంటి అప్పారావు, రావుల వీరభద్రరావు, కొత్తూరి శ్రీను, సాకా సురేష్, ఇంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు। జనసేన పార్టీ అన్నది సాధారణ పొలిటికల్ పార్టీ లాగా ఇంటికొచ్చి ఓట్లు అడిగి ఆ తర్వాత మిమ్మల్ని మర్చిపోయి పార్టీ కాదు, ఏదైనా సరే సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న పార్టీ। వైద్య విషయంలో నాకు విధంగా నేను సహాయం చేస్తాను, అదే విధంగా మా దగ్గర ఉన్న విద్యావంతులు వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా సహాయం చేస్తారు। పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి మనందరం కలిసి సమిష్టిగా కృషి చేసి, ఇది కేవలం ఒక్కడవల్ల సాధ్యం కాదు, నేను నా తోటి జన సైనికులు, దుర్గాడ గ్రామ ప్రజలు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఏకదాటిపై నిలిచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా నేను మనం నిలబెట్టాలి, దానికి మన ధ్యేయంగా మనం అందరూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ వివరించుకుంటున్నాను।